జై శ్రీకృష్ణ. మహాభారతానికి సంబంధించి ఒక వాక్యం అనేది చాలా ఫేమస్. అదేంటంటే మహాభారతంలో ఏం ఉంటుందో అది అంతటా ఉంటుంది, మహాభారతంలో ఏది లేదో అది ఇంకెక్కడా ఉండదు. అంటే మన జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క విషయం మనం ఎలా నడుచుకోవాలి, ఎలాంటి సందర్భంలో ఎలా సమస్యలను ఎదుర్కోవాలి, ఇలాంటి అన్ని అంశాలు వివిధ పాత్రలు వివిధ సందర్భాల ద్వారా మహాభారతం మనకి నేర్పుతుంది. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో ఎంతోమంది యువత ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్లో బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్ ఇలాంటి సైట్స్కి అలవాటు పడి వారి జీవితాలను కోల్పోవడం మనం చూస్తున్నాం. అలానే ఇన్స్టెంట్ లోన్ యాప్స్ కానీ, ఈ రమ్మీ, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇలా ఎన్నో యాప్స్ పుట్టుకొస్తున్నాయి. దీనికి సంబంధించి మన మహాభారతంలో ఒక చక్కటి ఉదాహరణ ఉంది, అదే ధర్మరాజు జోదం ఆడడం. జోదం అంటే మన కష్టాన్ని నమ్ముకుని మనం పనిచేసి సంపాదించడం కాకుండా ఎదుటి వారితో ధనాన్ని పణంగా పెట్టి ఒక దాని మీద పందెం వేయడం. అది ఎటువంటి రూపమైన అవ్వచ్చు. ఉదాహరణకి ధర్మరాజు పాచికలతో ఆట ఆడాడు, అదే సంక్రాంతికి పందెం కోలు పేరుతో అయితేనో, క్లబ్బుల్లో ప్యాకెట్తో అయితేనో, ఐపీఎల్ బెట్టింగ్లు అయితేనో, పేరు ఏదైనా చెప్పండి, కానీ కష్టపడకుండా ఒక దాని మీద పందెం వేసి డబ్బులు సంపాదించడం అనేది ఎటువంటి రూపంలో అయినా సరే దాన్ని మనం జోదంగానే పరిగణించాలి. మనకి ఈ కథ ద్వారా మహాభారతం ఏం నేర్పుతుందంటే, ధర్మరాజు అంతటి మహానుభావుడు, అంతటి ధర్మ పరాక్రమవంతుడు, అంతటి జ్ఞాని అయిన ధర్మరాజే ఈ యొక్క జోదం వల్ల తన రాజ్యాల్ని, తన పరువుని పోగొట్టుకుని యుద్ధం చేసి తన వాళ్ళనే హతమార్చవలసి వచ్చింది. అంతటి ధర్మపరుడైన ధర్మరాజుకే తప్పని కష్టాలు సాధారణ మానవులు అయిన మనకి ఇంకెంత కష్టతరంగా ఉంటుందో అందరూ ఆలోచించాలి. ఈ మధ్య కాలంలో ఒక గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన ఒక యజమాని చెప్పే స్లోగన్ ఎంతో నిజమైనది. అదేంటంటే డబ్బులు ఊరికే రావు. ఇది కొంతమందికి హాస్యాస్పదంగా అనిపించినా కూడా ఇది ముమ్మాటికి నిజమే. మనకి ఎప్పుడు కూడా ఒక రూపాయి అనేది కష్టపడితే మాత్రమే మనకి రావాలి. సులుగా వచ్చింది ఎప్పుడు సులుగా పోతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈజీ కమ్ ఈజీక్వల్ టు ఈజీ గో. అంటే ఖచ్చితంగా మీకు ఒక రూపాయి ఈజీగా వచ్చిందంటే అది ఖచ్చితంగా ఈజీగా వెళ్ళిపోతుంది, కష్టపడకుండా ఏదీ రాదు. ఉదాహరణకి మీరు డ్రీమ్ లెవెల్లో బెట్టింగ్ వేస్తారు. ఆ బెట్టింగ్ వేసినప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, మీలాంటి ఒక 10 లేదంటే ఒక 100 మంది దగ్గర మనీ అంతా కలెక్ట్ చేసి ఆ కంపెనీ వాడు తన లాభానికి కొంత అమౌంట్ని పక్కన పెట్టి రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఎవరైతే గెలుస్తారో వారికి ఇస్తారు. ఉదాహరణకి మీరే గెలిచారనుకోండి, మీకు గెలిస్తే మీకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా మీలాగే ఆడి పోగొట్టుకున్న ఎంతో మంది పాప సొమ్ము మీకు వచ్చేది. కాబట్టి మీకు వచ్చే ఆ 10 రూపాయల్లో కూడా ఇంకొకరు ఏడుస్తా పోగొట్టుకున్నదే. కాబట్టి వారి బాధలు, వారి యొక్క దుఃఖానికి మీరు ఇండైరెక్ట్ గా కారణం అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కానీ దూరంగా ఉండండి. ధర్మరాజు అంతటి వాడికే ఈ జోదం వల్ల కష్టాలు తప్పలేదు. అలాంటి మనకి సామాన్య మానవులకి ఇలాంటి జోదాల వల్ల ఎన్ని నష్టాలు పొంచి ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మహాభారతం ద్వారా మనం ఈ జోదానికి సంబంధించి ఎలా దూరంగా ఉండాలో తెలుసుకోవచ్చు. జై శ్రీకృష్ణ.